బడికి సెలవు ఉంటది, ఏదైనా గ్రహణం పడితే గుడికి సెలవు ఉంటది, కానీ రాజకీయాలకి సెలవు పెట్టడం ఇంతవరకు ప్రపంచంలో ఏడా జరగల. రాహుల్ గాంధీ మాత్రం వాళ్ళమ్మకి చెప్పి కాంగ్రెస్ పార్టీకి లీవ్ పెట్టాడంట. సోనియా లీవ్ లెటర్ మీద సైన్ పెట్టడం, మనోడు పండగ చేసుకోవడం అయిపోయాయి. మరి సెలవు కోసం సోనియాని ఎట్టా ఒప్పించాడో చూద్దామా? రాహుల్ బేటా, వాట్ డు యు వాంట్? నీకు పార్లమెంట్ కు రావాలంటేనే బోర్ కొడుతుంది, ఎందుకు? నాకు లీవ్ కావాలి. అయ్యో, ఇన్ని రోజులు నీవు లీవ్ లోనే ఉన్నావు కదా. నాకు లీవ్ కావాలి ప్లీజ్. ఓ, దట్స్ ఓకే. ముందు నువ్వు కొంచెం తిను నానా. చూడు బేటా, పాలిటిక్స్ లో లీవ్ లు ఉండదు. నో, అదంతా నాకు తెలియదు. నాకు లీవ్ కావాలి ప్లీజ్ మమ్మీ ప్లీజ్. నో బేటా, నేను నీకు లీవ్ లు ఇస్తే జనం నవ్వుకుంటారు. నాకు లీవ్ కాల్ పో. నో బేటా, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కదా, నీవు తప్పక రావాలి. నో, వరల్డ్ కప్ అయ్యే వరకు నేను పార్లమెంట్ కి రాను. దేఖో బేటా, ఆప్ ఫోన్ మే మ్యాచ్ దేఖ్ లీజియే, ఏ థోడా ఖాలో బేటా. నో నో నో, అదంతా నాకు తెలీదు. ఏంటి బేటా, నీవు సగం ఓల్డ్ అయిపోయావు, అయినా కూడా ఏంటి నానా ఇంత మారాములు? అయిన రోజు పార్టీ గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పు. నో, ఆల్ దీస్ డేస్ నీవే పట్టించుకున్నావు. ఓకే, ఖాళీగా కూర్చున్నావు కదా ఇప్పుడు, అది లీవే కదా బాబు. నేను ఆడుకుంటాను అంతే. ఏ క్యా హే బేటా. అదంతా నాకు తెలీదు. మన క్రికెట్ టీం ఇంటికొచ్చాకే పార్లమెంట్ కు వస్తా, ఓకేనా? అదిగో మళ్ళీ అదే మాట. ఏంటి నానా, 5 ఇయర్స్ వరకు మనకు ఏ పని లేదు కదా. నాకు అదంతా తెలీదు, నాకు లీవ్ కావాలి అంతే. ఓకే, నీవు నా మాట వినుట లేదు. మన అహ్మద్ పటేల్ కు చెప్పి లీవ్ లెటర్ రాయించి మీడియాకు పంపుతాను. ఓకే. ఏ, రాహుల్ బాబుకు లీవ్ దొరికింది. రాహుల్ బేటా, నీవు మాత్రం ఇంట్లోనే క్రికెట్ చూడాలి, బయటకు వెళ్ళి ఆడుకోకూడదు. ఓకే ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మీడియాకు అసలు కనిపించకూడదు. నాకు కార్టూన్ ఛానల్స్ అన్ని వచ్చేలా చెయ్యి, సరేనా? ఓకే మై బాయ్. మమ్మీ మంచిది. అంత వీజీగా లీవ్ ఇచ్చేసిందేందే అనుకుంటున్నారా? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? గదిలోకి పోయి గొళ్ళెం పెట్టుకొని లోపల అమ్మా, నేనెందుకు చెప్తా, మనోడు అవతారం ఏందో మీరే చూడండి. రోజులు ఏదో పెద్ద బోడి చేసినట్టు పార్టీకి లీవ్ పెట్టాడు రాహుల్ గాంధీ. ఇట్లాంటి మహానుభావులు పార్టీని ఏ రేంజ్కి దేశపోతారో ఆ దేవుడికే దలవాలా.